సీఎం కేసీఆర్ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట అభివృద్దిపై చర్చకు బీజేపీ సిద్దమని, సీఎం కేసీఆర్ కూడా చర్చకు రావాలని, తమ పార్టీ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్చకు వస్తారని సీఎంకు సవాల్ విసిరారు. పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట అభివృద్దిపై చర్చకు రెడీనా అని ప్రశ్నించారు. ఇక టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులను కూడా కేసీఆర్ఏ డిసైడ్ చేస్తారని, ఇప్పటికే 30 మంది అభ్యర్థుల జాబితాను ఆయన సిద్దం చేశారని బండి సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ దేశ రెండో రాజధాని అంశంపై పార్టీలో అంతర్గతంగా చర్చిస్తామని తెలిపారు. తెలంగాణకు ఏదో మంచే ఏది మంచో అదే చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ 9 సంవత్సరాల కాలంలో సాధించిన విజయాలు, చేసినటువంటి అభివృద్ధి, సాధించిన విజయాలు, చేసినటువంటి అభివృద్ధి, ఈ దేశంలో పేద ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో మహా జనసంఖ్య అభియాన్ కార్యక్రమాలు, అనేక రకాల కార్యక్రమాలను 3 తారీఖు నుంచి 30 తారీఖు వరకు కూడా అనేక రకాల కార్యక్రమాలు, కేంద్ర నాయకులు, కేంద్ర మంత్రులు కూడా కార్యక్రమంలో పాల్గొనగలుగుతారు. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున కేంద్ర నాయకత్వానికి కూడా జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభ, కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా బహిరంగ సభ, జాతీయ అధ్యక్షుడు శ్రీ జేపీ నడ్డా గారి యొక్క బహిరంగ